తెలంగాణ రాబందుల పాలైందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలోని 19వ డివిజన్లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు. ప్రాజెక్టుల్లో స్వాహా చేసిన సొమ్ముతో ఓటర్లను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. ఖమ్మంలో సాగర్ కాలువ భూములు ఆక్రమించి కాంపౌండ్ కట్టారని మండిపడ్డారు. తాను తన కంపెనీ తన బినామీ అనే విధంగా మంత్రి తీరు ఉందని విమర్శించారు. సెంట్రల్ లైటింగ్ డెకరేషన్ లైట్ల పనిలోనూ కమిషన్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాజకం అవినీతి లేని ఖమ్మం కోసం కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గాంధీ గారు మన హైదరాబాద్ వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద సమావేశం పెట్టి 10 లక్షల మంది మహిళలు వచ్చారు. ఆ మహిళా సమావేశంలో ఒకటే ఒకటి కోరింది, తల్లి నేను మీరు అడిగారని చెప్పి తెలంగాణ ఇచ్చాను. ఆ తెలంగాణ ఇప్పుడు రాబందులు పాలైపోయింది, అందరూ పీక్కు తింటున్నారు. అది ఏ ప్రాజెక్టులో కూడా నిధులు సహా చేసి ఆ నిధులతోటి మనం కొనాలని చూస్తున్నారు. ఇప్పుడు ఖమ్మంలో కూడా మీరు చూశారు, నాగార్జున సాగర్ భూములన్నీ ఆక్రమించుకున్నారు. అన్నిటినీ కూడా తమ సొంతానికి కాంపౌండ్లు కట్టుకొని ఆ ప్రాంతాలకి రోడ్లు వేసుకొని ప్రభుత్వ సొమ్మును అందరినీ కూడా పేదలందరినీ వదిలేసిన సంగతి మీకు తెలుసు. ఇటన్నిటినీ మనం చేసిన పనులన్నిటికీ మొన్న మట్టికి రంగులు వేసుకునే పని వచ్చింది. ఆ రంగుల్లో కూడా 10 రూపాయలు అయితే 1000 రూపాయలు డ్రా చేస్తున్నారు. మనం వేసిన సెంట్రల్ లైటింగ్ మొత్తానికి ఒక టేపు చుట్టారు, దాని ఖరీదు వచ్చి 50 రూపాయలు అయితే 5000 రూపాయలు డ్రా చేస్తున్నారు. అన్నీ ఒక్కడే చేయాలి. ఇంతకుముందు వడ్డీ సొసైటీలు ఉండేవి, ఈ మోరీలు కట్టడం కానీ చిన్న చిన్న సీసీ రోడ్లు వేసుకునేవాడు కానీ 60 సొసైటీలు ఉండేవి నేనున్నప్పుడు ఖమ్మంలో. ఆవిడ పాపం అదే వృత్తి మీద బతికేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి నేను నా కంపెనీ నా బినామీ ముగ్గురమే చేయాలి తప్ప మోరీ అయినా మీరు కట్టడానికి వీల్లేదని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి దగాకోరు అవినీతికరమైనటువంటి అరాచక ప్రభుత్వాన్ని మనం తగ్గించాలి, ఓడించాలి. ప్రజాస్వామ్యయుతంగా సోనియా గాంధీ గారు కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం